నచ్చింది సార్ నిజంగా రవితేజ గారి ఈ లుక్ చాలా బాగుంది మరి సినిమా సంగతి ఏంటి అంటే ఇట్స్ ఏ హెడ్ షాట్ గైడ్స్ నాకైతే రాడ్ మూవీ అదేంటో ఈ మధ్య ప్రతిసారి మాస్ మహారాజ్ మూవీకి ఎఫ్డిఎఫ్ఎస్కి వెళ్ళడం డిజప్పయింట్ అయ్యి రావటం ఒకటే మ్యూజిక్ రవితేజ గారి స్టోరీ ఒక్కటే వింటారా లేక నేరేషన్ మొత్తం వింటారా లేదని నా డౌట్ అక్రమాయుధాల మీద సినిమా మీకున్న ఒక రూత్లెస్ అసాసిన్ లాంటి రోల్ అలా అలా మార్చి యథావిధిగా సేవియర్గా మారుస్తాం ఇది స్టోరీ అని చెప్పుండాలి మేబీ ఇది విని ఓకే చేసి ఉండాలి కంప్లీట్ న్యారేషన్ వినలేదేమో అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా బిల్డప్ ఏంటండి బిల్డప్ తప్ప ఇంకేం లేదు అనే రేంజ్లో లాగారు ప్రతి పావుగంటకి ఏం జరిగిందో తెలియాలంటే కొత్తగా ఏం జరిగింది ఎప్పుడు జరిగేదేగా అని విన్నప్పుడల్లా అయ్యా పాపం ఎంతమందిని కలవమంటారు ఎన్నిసార్లు తెలియాలంటే అని దోస్తూ ఉంటారు తెలియజేయండి ప్లీజ్ అని నా ఆవేదన ఇక తెలియజేశాక ఇంత బెల్డప్ ఇచ్చినప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సింది బేస్మెంట్ నిల్ అనేలా ఉంటుంది అని అదే మళ్ళీ ప్రూవ్ అయింది ఇక్కడ బేసిక్గా ఈగల్ గురించి సహదేవ్ గురించి సింప్లీ ఏగల్ సహదేవ్ గురించి రకరకాలుగా చెప్పుకుంటారు అంటారు చూసే నా పని అలాగే అయింది అక్కడ రకరకాలుగా చెప్తుంటే ఇక్కడ రకరకాలుగా ఉంది ఆయన అన్నిసార్లు చెప్పుకోవటం దేనికండి ఇలా స్టార్ట్ చేసిన ప్రతిసారి ఐ మీన్ ఒకటే రెండు ఓకే బట్ హెవీ అయిపోయాయి సో వాట్ నేనేం చేసుకోననే ఫీలింగ్ వచ్చేసింది ఆ బిల్డప్స్ చూస్తుంటే ఒక సినిమాకి ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్సే అసలు ఏం జరిగిందంటే అని ఓ పది పదిహేను సార్లు ఎంట్రీ ఇస్తారు ఫస్ట్ హాఫ్ అంతా ఇదే బిల్డప్ ఎంత ఇచ్చినప్పుడు ఎంతో కొంత కాన్ఫ్లిక్ట్ పాయింట్ జస్టిఫై చేయాల్సింది పోగా ఆ కాన్ఫ్లిక్ట్ని అసలు పాయింట్గా భావిస్తేనే ఏడిపోస్తుంది అక్రమాయుధాలని ఆపే వీరుడు గుడ్ సైడ్ చాక్లెట్ పంచినట్లు పంచి బ్యాడ్ సైడ్ బుల్లెట్ల వర్షం కురిపించే ధీరుడు అని సెలవిచ్చారు నాకు అర్థం అది ఏంటంటే హత్య చెయ్యాలి అనుకునేవాడు చంపాలి అనుకునేవాడు గన్ లేకపోతే ఏం చేయలేడా పూర్వం ఎలా చంపుకున్నారు కత్తులు బాణాలతోనే కదా పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అంటారేమో మీరు నన్ను సరే వాళ్ళన్నట్టే గన్స్తోనే చంపడానికి కుదిరిద్ది అనుకుందాం మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళని వేసేయచ్చు కదా అవి దొంగలించే బదులు సరే ఆయుధాలని బ్యాడ్ పీపుల్కి స్మగుల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి సహదేవ్ లాగేసుకుంటాడు అంతే శత్రువుల దగ్గర ఇంకేం పెద్ద వ్యాపన్స్ ఉపయోగించరా అవన్నీ ఏం చేస్తాడు హీరో గన్స్ కాబట్టి ఇంట్లో పెట్టాడు మరి ఫ్లైట్స్ వేసుకుని బిల్డింగ్లోకి దూరిపోతే క్లైమాక్స్ మరి ఈ రేంజ్లోనే ఇస్తారు మరి బిల్డప్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ప్రాబ్లం వల్ల హీరో ఇప్పుడు చేసే పని ఇది అని చూపిస్తారు దాని చుట్టూనే బిల్డప్ అంతా ఉంటుంది అక్కడ సిల్లీ పాయింట్కి దాని చుట్టూ గీసిన బిల్డప్కి అసలు సింకే లేదు అనిపించింది హీరో చేసే పని మన పనిలా భావించాలి అక్కడే జీరో ఎమోషన్ అయింది సినిమా టూ మెనీ బిల్డప్స్ ఒకేసారి దెబ్బకి ఇంకా ఆపేయండి అని రెండు మూడు డైలాగ్స్ అయితే ఫైన్ బట్ టూ మెనీ ఎలివేషన్ డైలాగ్స్ వల్ల నాకు నిద్ర వస్తుంది అని చివరిలో అమాయకం ఇరికించంలాగా పార్ట్ టూ పెట్టేసి ఉంటారు అది ఏదో వేసేయండి నేను పోతా అని పబ్జీ గేమ్ ఆడితే ఎంత టైం పట్టిద్దో పబ్జీ పేరుతో ప్రీ క్లైమాక్స్లో లో పెట్టిన యాక్షన్ గేమ్ ప్లే దెబ్బకి కేజీఎఫ్ టూ క్లైమాక్స్ వేసి కేజీఎఫ్ త్రీ కూడా మేము చూపిస్తామని చేసిన బాంబ్ కి ఇలా అన్నిటి వల్ల హెడ్డేక్ వచ్చింది డైరెక్టర్ కార్తిక్ ప్లాట్ లైన్లో ఏం లేదని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే బలవంతంగా ట్రై చేసిన ఫీలింగ్ అది ఏదర్ నేరేషన్కి హెల్ప్ అవ్వలేదు పీఓవీకి హెల్ప్ అవ్వలేదు ఒక ఫ్రీ హెడ్ డేక్కి తప్ప పర్ఫార్మెన్సెస్ వైజ్ రవితేజ గారిది ఈ లుక్ అయితే చాలా బాగుంది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక మొత్తం బెల్డప్ క్యారెక్టర్స్గా చేసిన వాళ్ళలో కొంతమంది ఓకే ఓకే మిగతా వాళ్ళకి అసలు స్కోపే లేదు బీజిఎం అయితే ఏదో కొట్టాలని కొట్టినట్టుంది ఏదీ పెరలేదు బట్ ప్రీ క్లైమాక్స్ సాంగ్ అయితే నచ్చింది అలాగే అక్కడ షాట్ కూడా సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే మెయింటైన్ చేశారు సో ఓవరాల్ ఈగల్ గురి తప్పలేదు షూర్ షాట్ హెడ్ షాట్ సో ఇది నాకు అనిపించింది సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ హింద్